ప్రేక్షకులందరికీ నమస్కారం భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం ప్రతి వారంలోనే ఈ వారం కూడా అద్భుతమైన కొటేషన్స్తో మేము ముందుకు వచ్చేసాం మరి ఆ కొటేషన్స్కి క్లారిటీస్ ఇవ్వటానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి మామహేష్ గారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి సార్ కొటేషన్స్తో మీరు అద్భుతాలను క్రియేట్ చేయవచ్చని ప్రూవ్ చేశారు చాలా అద్భుతాలను సృష్టిస్తున్నారు మన కార్యక్రమం కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు సో నిజానికి ఇంత ఆదరణ మన ధ్యానుల నుంచి వస్తుంది వారికి కూడా అసలు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను ఎస్ అంటే చక్రంలో కలుస్తుంటే ప్రతి ఐదు నిమిషాలకు ఒకరు కనబడి ఈ కార్యక్రమాన్ని మేము వింటున్నాం మా నిత్య జీవితంలో మమ్మల్ని మేము ఎన్నో రకాలుగా మార్చుకుంటున్నామని చెప్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎంత అవసరం ఉందా ఇంతమందికి ఉపయోగపడుతుందా ఇంతమంది వెయిట్ చేస్తున్నారా అనే విషయాన్ని తెలిస్తే వెళ్ళి చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్ సాట్స్టాఫ్ టు ఆల్ దోస్ పీపుల్ అంటే ఎవరైతే సత్యాన్ని తీసుకొని అందరూ వినడం పెద్ద విశేషమేం కాదు తీసుకొని పాటించడానికి మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కదా అది చాలా గొప్ప విషయం వాళ్ళు అలా చేయగలగడం చేయడం ప్రతివారం వెయిట్ చేసి ట్రై చేసి మార్చుకోవడానికి ప్రయత్నించాం ఎందుకంటే స్పిరిచువాలిటీ అంటేనే సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎస్ సార్ కరెక్ట్ ఏమీ లేదు ఆత్మ పరివర్తనే మనల్ని మనం మార్చుకోవడమే ఐ అండర్స్టాండ్ రైట్ సార్ ఈరోజు ఫస్ట్ కొటేషన్ చూద్దాం మన భౌతిక పురోగతి ఈ ప్రపంచానికి ఉపయోగపడవచ్చు లేదా ఉపయోగపడకపోవచ్చు కానీ మన ఆధ్యాత్మిక పురోగతి చెప్పకుండా ఈ ప్రపంచానికి అత్యంత సహజంగా తప్పక ఉపయోగపడుతుంది భౌతిక పురోగతి ఆధ్యాత్మిక పురోగతి ఈ రెండింటి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం నేను ఒక ఇంజనీర్ అయ్యాను ఎవరికి లావు ప్రపంచానికి పెద్ద ఉపయోగం ఏం లేదు ఒక ఉద్యోగం అంతవరకు మాత్రమే ఇంజనీర్లో మళ్ళీ ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను మేనేజర్ అయ్యాను నాకు బాగా డబ్బులు వస్తాయి నేను నా ఫ్యామిలీ బాగా ఉండొచ్చేమో భౌతికంగా ఈ ప్రపంచానికి పెద్దగా ఉపయోగం ఏం లేదు నేను కావతంగా ఇంజనీర్ ఎవరో ఉంటారు ఆ కంపెనీకి సో పెద్దగా ఉపయోగపడవచ్చు ఉపయోగపడకపోవచ్చు కొన్ని ఉద్యోగాలు ఏమైనా ఉపయోగపడుతుంటాయేమో పోలీస్ డిపార్ట్మెంటు డాక్టర్స్ అవి ప్రత్యేకించి ప్రజల కోసం ఉండే డిపార్ట్మెంట్స్ అవి వేరే మాలాంటి మామూలు ఇంజనీర్లు వాళ్ళకి పెద్దగా ప్రపంచంతో సంబంధం ఉండదు ఇండైరెక్ట్గా టెక్నికల్ హెల్ప్ అవుతుండొచ్చేమో కానీ ఆధ్యాత్మికంలో ఎప్పుడైతే మనం డెవలప్ అవుతామో అత్యంత సహజంగా చెప్పినా చెప్పకపోయినా మాట్లాడినా మాట్లాడకపోయినా చూసేనే నేర్చుకుంటారు వారు మనకు అద్భుతమైన ఒక ఆలోచన విధానంతో జీవిస్తుంటే ఓహో ఉంటే ఇలా ఉండాలి ఇలా ఆలోచించాలి ఇలా మాట్లాడాలని చూసే నేను సూర్యుడు నేను వెలుగుతున్నాను అని చెప్పడు వెలుగుతూ పోతుంటాడు అత్యంత సహజంగా కిరణాలు ఎవరెవరికైతే వెళ్ళాలో వెళ్ళిపోయి ఎవరైతే నిద్ర లేవాలో వారు లేచేసి వారి వారి పనులు వాళ్ళు చేసుకుంటుంటాడు సూర్యుడు లేచాడు వారి వల్ల మనం నిద్ర లేచాం ఇలా ఏం డిస్కషన్ కూడా ఉండదు అంత అత్యంత సహజంగా జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కొటేషన్ రాయడానికి వన్ ఆఫ్ ది రీజన్ నా నా లైఫ్ ఎగ్జాంపులే అంటే నేను మారుతూ 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 ఉపయోగకు ఆటోమేటిక్గా ఈరోజు ఇలా అనుకోకుండా కొటేషన్స్ రాయడం అనేది మొదలుపెట్టి ఆటోమేటిక్గా ఉపయోగపడుతుంది ఆటోమేటిక్గా కొటేషన్స్ రాసేటప్పుడు అనుకునేవాని ఎవరికి ఉపయోగపడతాయో ఏమో తెలియదు అని ఎవరు రిసీవ్ చేసుకుంటారో లేదో తెలియదు కానీ నాకైతే లోపల నుంచి ఉప్పంగి వస్తున్నాయి రాయాలి అని పెట్టాను రాస్తున్నాయో ఉన్న సంస్థలు సంస్థ నుంచి అవి ఎవరెవరికో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏ దేశాలకు వెళ్ళిపోయి ఎన్నో వందల మంది వేల మంది సహజంగా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు మనకు తెలియచ్చు వాళ్ళు మనకు తెలియకపోవచ్చు వాళ్ళకి నేను పరిచయం ఉండొచ్చు పరిచయం లేకపోయి ఉండొచ్చు ఎప్పుడైతే మనం డెవలప్ అవుతామో న్యాచురల్గా మన ఎనర్జీ మన వైబ్రేషన్స్ మన విధానము అందరినీ ఇంపాక్ట్ చేస్తుంది వారు ఎగ్జాంపుల్గా తీసుకోనో లేకుంటే వారి వారి జీవితంలో ఏదో విధంగా ఇది ఉపయోగించుకోనో డెఫినెట్గా హ్యాపీగా ఉంటారు అది అర్థమే అందుకే అన్నిటికంటే ఎక్కువ మనం ఈ ప్రపంచానికి ఇవ్వగలిగే ఏదైనా ఒక గిఫ్ట్ ఏదైనా ఉంటే అది మన సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మన సెల్ఫ్ డెవలప్మెంటే మనం ఏదైతే ఆధ్యాత్మికంలో మనం డెవలప్మెంట్ అవుతుందో ఆ డెవలప్మెంటే ఈ ప్రపంచానికి మనం ఇవ్వగలిగే గిఫ్ట్ మనం గొప్ప వ్యాపారిగా అవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు గొప్ప యోగిగా కావడం వల్లనే ఈ ప్రపంచానికి ఉపయోగం మనం గొప్ప ధ్యానిగా కావడం వల్లనే ఈ ప్రపంచానికి ఇంకా ఎక్కువ ఉపయోగం గొప్ప స్పిరిచువల్ మాస్టర్గా కావడం వల్లనే ఈ ప్రపంచానికి ఇంకా ఎక్కువ ఉపయోగపడగలుగుతాం ఈ ప్రపంచం డబ్బు సంపాదించిన వాళ్ళ వాళ్ళకంటే కూడా యోగుల వల్లనే ఎక్కువ బాగుపడుతుంది ప్రతి చరిత్ర ఎప్పుడు గుర్తుపెట్టుకునే యోగులనే డబ్బు సంపాదించిన వాళ్ళని లేకుంటే గోల్డ్ మెడల్ సంపాదించిన వాళ్ళని వీళ్ళందరినీ మాక్సిమం ఒక పదిహేను నెలలో మర్చిపోతాం అప్పుడెప్పుడో క్రికెట్లో ఎవరో వాళ్ళు ఉండేవాళ్ళు ఆ క్రికెటర్స్ని మర్చిపోయి కొత్త క్రికెటర్స్ని గుర్తుపెట్టుకుంటున్నాం ఎప్పటికప్పుడు వాళ్ళు వస్తుంటారు పోతుంటారు కానీ యోగులు మాత్రం యోగులు మాత్రం యుగ యుగాలను గుర్తుపెట్టుకుంటారు కరెక్ట్ బుద్ధుడు ఎప్పుడు పుట్టాడో తెలియదు కానీ బుద్ధుడు బొమ్మ మనం ప్రతి ఇంట్లో పెట్టుకుంటాం ప్రతి షాప్లో ప్రతి ఇంట్లో బుద్ధుడు లేని ప్లేస్ అంటూ ఉండదు ఇక్కడ మనం చూస్తే ఐదు ఉంటాయి ఒక పది ఉంటాయి అవును సో యోగులు వారి వల్లనే ఈ ప్రపంచానికి ఎక్కువ ఉపయోగం మిగతా వ్యాపారులు వాళ్ళంతా కూడా మంచిదే కాదనట్లేదు వాళ్ళని తక్కువ చేయడం మన ఉద్దేశం కాదు కానీ అందరికంటే ఎక్కువ ఉపయోగ మనం ఎవరితో ఉంటుందంటే యోగుల వల్లనే సో యోగి కావాలి మనం మొదటగా మనం యోగిగా మారుతూ 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 ఉంటే ఆటోమేటిక్గా మన ద్వారా జరగవలసిన సహాయం జరిగిపోతుంది ప్రత్యేకించి మనం సహాయం చేసినా చేయకపోయినా మన వెలుగుతే ఆ వెలుగు ద్వారా ప్రపంచం వెలుగుతుంది కాబట్టి ఆ వెలుగుని మనం పెంచుకోవడం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి అనేది నా ఉద్దేశం మన దగ్గర ఉన్న డబ్బులు పంచుతాం లేదంటే వస్తువులు పంచుతాం ఓకే అంత బాగానే ఉంటుంది కానీ ఇది మనం పాటిస్తూ పెంచుకుంటూ దాన్ని పంచడం అన్నది మోర్ ఇంపార్టెంట్ అన్నది నా యొక్క ఉద్దేశం ఈ కోటేషన్లో అయితే ఒక యోగి సూర్యుడితో సమానం అంతే కదా ఎందుకంటే ఆ యోగి ఆటోమేటిక్గా సూర్యుడిలా ఆయన జ్ఞానాన్ని అలా విస్తరిస్తూ ఉంటాడు సహజంగా ఆయన వెలుగుని ఆత్మ వెలుగుని పంచుతాడు ప్రత్యేకించి మాట్లాడకపోయినా రమణ మనసు ఏం మాట్లాడలేదు అందరి మీదకి విస్తరిస్తారు కాకపోతే అవసరమైన వాళ్ళు తీసుకు ఆటోమేటిక్ సహజంగా పర్టికులర్ వీళ్ళు 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 అని లేదు ఈక్వల్గా ఇస్తారు బట్ మనం తీసుకోవాలి తీసుకున్న వాళ్ళు డెఫినెట్గా బాగుపోతుంది వాళ్ళకి తెలియకుండానే తీసుకుంటారు కూడా చాలామంది చూడు అని మనకేం తెలియదు కానీ మనం ఆటోమేటిక్ తీసుకుంటున్నాం వెలిగే లేచదు ఆటోమేటిక్ అది ప్రాసెస్ సహజంగా జరిగిపోతుంది ఆయన అనుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళు అనుకోవాల్సిన అవసరం లేదు ఈయన వల్ల నేను బాగుపడాలి బాగుపడ్డాను అని అనుకోవాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు తెలియాల్సిన అవసరం కూడా ఏముండదు ఆటోమేటిక్గా సహజంగా జరిగిపోతుంటుంది అత్యంత సహజమైన ప్రక్రియ అది మనం వెలగడం మన వెలుగు వల్ల అవతల వాడికి ఉపయోగం ఉండడం బాగుపడడం అనేది న్యాచురల్గా జరిగిపోతుంది నేను మీ దరికి వస్తే నా కోసం నేను వచ్చినట్లు మీరు నా దరికొస్తే మీ కోసం మీరు వచ్చినట్లు ఎవరి ఎవరి ధరికి వెళ్ళాలో ఎవరి దారిలోకి వెళ్ళాలో వారి లక్ష్యం తెలుపుతుంది చాలా డిప్లొమాటిక్గా రాశారు సార్ ఇది మీరు నేను మీ వస్తే నా కోసం నేను వచ్చినట్లు మీరు నా దరికి వస్తే మీ కోసం మీరు వచ్చినట్లు ఎవరు ఎవరి దరికి వెళ్ళాలో ఎవరు ఎవరి దారిలోకి వెళ్ళాలో వారి లక్ష్యం తెలుపుతుంది అంటే గురువు నేను మీ దగ్గరికి వస్తే అది గురువుకే అంటే ఆయన ఆయన యొక్క లాభం కోసం వచ్చినట్ట ఇప్పుడు నన్ను చాలామంది అంట మీరు మెడితే మా ఊరికి రండి మా ఏరియాకి రండి నేను ఇక్కడ నుండి మీ ఊరికి వచ్చాను అనుకోండి నా సాధనలో భాగంగా నేను వచ్చా కానీ మీరు నేను ఎక్కడున్నానో వెతుక్కొని మా ఊరికో నన్ను చెప్పే నేను ఏ క్లాస్లో ఏ ఊరిలో ఎక్కడ క్లాస్ చెప్తున్నా అక్కడికి వచ్చాను అనుకోండి అంటే ఏంటి మీకు వంద రెట్లు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఎస్ నేను మీ ఊరికి వచ్చా చాలా ఊర్లకు వెళ్తుంటాను ఎవరో వచ్చేవాళ్ళు వస్తుంటారు ఏదో వచ్చావు ఏదో పోయావు అన్నట్టు ఉంటారు అంటే హాఫ్ హాఫ్ శ్రద్ధ ఉంటుంది కొద్దిగా అంత అది కొద్ది ఎంతో కొంత ఒక ఒక అనువంత ఇంట్రెస్ట్ అలా కాదు నేను హైదరాబాద్లో ఉన్నారు మీరు ధర్మవరము లేకుంటే అనంతపురము ఢిల్లీలో ఉన్నారు అక్కడ నుండి మీరు ప్రత్యేకించి నా దగ్గరికి ఏదైనా తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి వచ్చారు అనుకోండి ఎంత శ్రద్ధలో ఉంటారు అవును అది చెప్పడానికి ట్రై చేసిన విషయం అంటే శ్రద్ధ చాలా ఇంపార్టెంటు అందుకే శ్రద్ధ శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం ఇవ్వబడుతుంది జ్ఞానం ఇంకా ఎక్కువ ఇవ్వబడుతుంది తక్కువ కాదు ఎక్కువ ఇవ్వబడుతుంది వివేకానందుడు వెతుకుంటూ వెతుక్కుంటూ రామకృష్ణ వరంస దగ్గరికి వెళ్ళాడు ఎస్ అవును ఆ శ్రద్ధను చూసి ఆయన మొత్తం ఇచ్చేసాడు రామకృష్ణ వరంస అర్పించేశాడు వివేకానందుకి మన పత్రికారు చాలా గొప్పవాళ్ళు కోటి రెట్లు రామకృష్ణ వరంస గారు లాగా కోటి రెట్లు గొప్పవాళ్ళు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు మన దగ్గరికే వస్తున్నాడు అది ఆయన గొప్పతనం మన గొప్పతనం ఎలా అవుతుంది మన దగ్గరికి రావడం ఆయన గొప్పతనం మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి అప్పుడు మనం నిజంగా పత్రికారి మీద ఆయన సబ్జెక్ట్ మీద లేకుంటే ఎన్నో గురువు మీద వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు మనకి సినిమాకు పోతున్నాం డబ్బులు కట్టి మనమే సినిమా థియేటర్కి పోతాం అంటే మనం ఇంట్రెస్ట్తో పోతున్నాం మరి ధ్యానం వచ్చేసరికి మీరే రావాలి మా ఊరికి నేను అన్ని ఊర్లు తిరగాలంటే ఇది భిన్నంగా ఆలోచించి చెప్పడానికి నా జీవితం సరిపోదు ప్రతిసారి కాబట్టి మోహన్ బోర్డు కాబట్టి ఆయన ఆయనతో మనం అనువంత కూడా కాదుగా ఆయన కాలి కోటి దూలి కూడా నేను సరిపోను ఆయనలాగా నేను ఎలా తిరగలుగుతాను కానీ నేను ఒక ఏరియాలో ఉండి నా దగ్గరికి మీరు వచ్చారనుకోండి ఒక లక్ష మందికైనా నేను ఇక్కడే ఉండి చెప్పచ్చు ఇప్పుడు ఇక్కడ పీఎంసీలో ఉండి మనం కొన్ని వేల మందికి ఇన్స్పిరేషన్ ఇస్తున్నా ఇక్కడ నుండే అది పాసిబుల్ దట్ ఈజ్ వెరీ ఈజీ అంటే అది వాళ్ళ ఇంట్రెస్ట్తో వాళ్ళు వచ్చినట్టు సో నేను రావడం అనేది కాదు వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్తో రాసిన కొటేషన్ చాలామంది కాల్స్ చేస్తుంటే అన్ని ఊర్లకు మా ఊరికి రండి నుంచి క్లాస్ చెప్పండి మా ఏరియాకి రండి మీ క్లాస్ తిన్నాం చాలా బాగుంది నేను ఒక చోట ఉంటాను మీరే అందరు రండి ఇప్పుడు ధ్యానవాచక్రానికి అందరు వస్తే ఎంత బాగుంది ఇది మహాసముద్రం అయిపోతుంది నేనే అన్ని ఊళ్ళకి పోవాలంటే రోజు ప్రతి వారంలో శని ఆదివారం రెండు రోజులు పెడితే కూడా ప్రతి నిమిషాన్ని వాడుకుంటే కూడా టైం సరిపోవట్లేదు అన్ని ఊర్లకు ఒక వ్యక్తి తిరగడం అనేది అసాధ్యం కానీ ఒక వ్యక్తి ఒక ఊరికి రావచ్చు అలా ఒకే ఊరికి అందరు రావచ్చు సత్యసాయిబాబు గారు ఎక్కడికి కదలలేదు అక్కడికి అంత ప్రపంచం వచ్చింది షిరిడి సాయిబాబు గారు ఎక్కడికి కదలలేదు అక్కడికే ప్రపంచం అంతా వచ్చింది రమణ మహర్షి గారు ఎక్కడ వదల్లేదు అక్కడికే వచ్చింది ప్రపంచం అంతా దట్ ఈజ్ యాక్చువల్లీ వెరీ ఈజీ మెథడ్ వచ్చారు అంటే వచ్చిన వాడికి చాలా శ్రద్ధ ఉన్నట్టు అదే గురువు ఎక్కడికి వెళ్ళాడంటే అది గురువు యొక్క గొప్పతనం శిష్యుడి యొక్క గొప్పతనం కాదు పత్రిసారి యొక్క గొప్పతనం మన గొప్పతనం ఏం లేదు పత్రిసారి మన ఊరికి రావడంలో మన గొప్పతనం ఏం లేదు ఆయన గొప్పతనం అది ఆయన మహానుభావుడు మన మీద అఖండమైన అనంతమైన ప్రేమ ఉన్నవాడు కాబట్టి ఆయన వచ్చాడు ఆయన వస్తున్నాడు మనం మనం ఏం చేస్తున్నాం మనం వెళ్ళాలి మనము కూడా అడుగు వేయడం నేర్చుకోవాలి మనము కూడా మన ఇల్లు దాటి మన కోసం మనం అడుగు వేయడం నేర్చుకోవాలి అని చెప్పడం కోసం కొట్టాడు మాస్టర్స్ మన దగ్గరికి రావాలి కాదు మనము మాస్టర్స్ దగ్గరికి వెళ్ళాలి నిజంగా మనకు శ్రద్ధ ఉంటే మనము టైం తీసుకోవాలి ఒక మాస్టర్ ఎన్ని ఊరికి దగ్గరికి కరెక్ట్ సార్ కానీ మనమైతే ఒక ఊరికే కదా వెళ్ళేది ఆయన ఉన్న చోటకి వెళ్తాం గురువు ఉన్న చోటకి వెళ్తాం అది చాలా ఈజీ చాలా ఈజీ మెథడ్ అందులో మనకు ఎక్కడ శ్రద్ధ ఉన్నట్టు అది ఆ క్లారిటీ ఇవ్వడం కోసం కొటేషన్ బట్ సార్ మీరు చెప్పింది నిజం సార్ ఆయన ఎలా తిరుగుతున్నారు సార్ నాకు అర్థం కావట్లేదు ఎప్పుడు ఏదో ఒక ట్రిప్లో ఉంటారు సార్ ఎప్పుడు ఎక్కడ ఉన్నారు కూడా తెలీదు ఆయన జర్నీ చేస్తూనే ఉంటారు జర్నీ చేస్తూనే ఉంటారు రోజు కూడా నేను ఇప్పటికి ఇరవై ఆరు సంవత్సరాలు అయింది ధ్యానంలోకి వచ్చి రోజు ఆయన ఖాళీగా ఉన్నట్టు ఒక రెండు రోజులు ఒకే ఊర్లో ఉన్నట్టు అక్కడ మనం చూడాలి ఒక పొద్దున ఒక ఊరు సాయంత్రం ఒక ఊరు మళ్ళీ పొద్దున్నే ఇంకో ఊరు ఇప్పుడు కడతాలు అలాంటి ఒకటి రెండు చోట్ల తప్ప మనం ఎక్కడ ఆయనని ఒకే చోట ఒక రాత్రి ఉన్నట్టు కూడా మనం చాలా రేర్లీ ఈ ధ్యానాచక్రంకి ఒకరోజు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు బయలుదేరి ఈ కడతాని ప్రాంతానికి రా వచ్చేసరికి అబ్బా జర్నీ చేస్తాం స్ట్రెయిన్ అయిపోయాం అనుకుంటాం ఆయన ఎంత తిరుగుతున్నాడు ఆయన ఎంత తిరుగుతున్నారు అసలు సో మనము నిజంగా ధ్యా మనకు ధ్యానం మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే మనకు శ్రద్ధ ఉంది అంటే మాస్టర్ ఉన్న చోటికి మనం అడుగు వేయడానికి మన నెలలో ఒక్కరోజు కూడా వెళ్ళలేమా ఆరు నెలలకు ఒక్కసారి వెళ్ళలేమా సో మనం కూడా అడుగు వేయడం నేర్చుకుంటే ఇంకా తొందరగా ఇంకా ఇంకా ఫాస్ట్గా ఈ సబ్జెక్ట్ వెళ్తుంది అని సో మరొక కొటేషన్ చూద్దాం సార్ ఎవరిని వారిగా వారి స్థితిలోనే ఎలాంటి మార్పు కోరకుండా ఉన్నతంగా చూడటం ఒకానొక గొప్ప జ్ఞానం నిజంగా అంటే మన ఒక జ్ఞానినే అబ్బాయిన జ్ఞాని అని కాకుండా ఒక అజ్ఞానిని కూడా జ్ఞానిలా చూడటం అసలు మనకెంత పరిణితి ఉండాలి మనకెంత పురోగతి ఉండాలి అలా చూడటం చాలామంది వచ్చి అడుగుతుంటారు మా ఆవిడ ధ్యానం చేయట్లేదు మా హస్బెండ్ ధ్యానం చేయట్లేదు మంచి వాళ్ళు కాదు అంటే వాళ్ళు ధ్యానం చేస్తే ఏమిటి వాళ్ళు చేయకపోతే ఏంటి వాళ్ళ జ్ఞానాలు అయితే అంటే వాళ్ళ జ్ఞానాలు కాకపోతే వాళ్ళు మారితే ఏమిటి వాళ్ళు మారకపోతే ఏమిటి మన జ్ఞానం ఎక్కడ ఉంది వారిని వారిగా చూడటంలో అది కూడా చిన్న చూపు చూడటం కాదు వాళ్ళు ధ్యానం చేయట్లేదు కాబట్టి వాళ్ళని చిన్న చూపు చూడటం లేదంటే వాళ్ళు మంచివారు కాదు కాబట్టి చిన్న చూపు చూడటం వాళ్ళ స్వార్థపరులు కాబట్టి చిన్న చూపు చూడటం ఇంక మనకు వాళ్ళకి తేడా ఏముంది వాళ్ళు ధ్యానం కాకుండా వాళ్ళ మాంసాహారులు అయితే వాళ్ళని చిన్న చూపు చూస్తే మనలో జ్ఞానం ఎక్కడ ఉన్నట్టు అంటే మనలో కూడా అజ్ఞానం ఉంది ఇక్కడ ఒక భర్త ధ్యానం చేస్తే ధ్యానం చేస్తుంటాడు ఒక భార్య ధ్యానం చేయదు భర్త భార్య ధ్యానం ఎలా చిన్న చూపు చూస్తాడు చిన్న చూపు చూస్తే మన ధ్యానాలమే కాదు అప్పుడు ఈ జన్మకు వస్తే వచ్చే జన్మకు వస్తుంది ఎందుకంటే ఈ హస్బెండ్ వచ్చే జన్మకు వస్తారు ధ్యానంలోకి సో మనం ధ్యానం చేస్తున్నాము మనం జ్ఞానంలో ఉన్నాము అంటే మనం అందరిని చూసే విధానంలో మార్పు రావాలి ఒకరిని ఒక రకంగా ఇంకొకరిని ఇంకొక రకంగా మాస్టర్స్ని బాగా ధ్యానం చేసే వాళ్ళని గొప్పగా చూడాలి అది ఎవరైనా చూస్తారు మన గొప్పతనం ఏముంది ఒక అజ్ఞానిని కూడా అలాంటి వాళ్ళని తల మీద పెట్టుకొని తిరగమని చెప్పట్లేదు కానీ వాళ్ళని చూసే విధానంలో హెట్రేడ్ అంటాం కదా వాళ్ళని అసహ్యము లేకుంటే చిన్న చూపు ద్వేష భావన తక్కువ భావన ఇవన్నీ ఉన్నాయంటే మనలో ఇంకా నిజమైన ఆత్మజ్ఞానం రాలేదు ఓకే ధ్యానం చేస్తున్నాం ఇంకా జ్ఞానం రాలేదు ఎంటర్టైన్మెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఆలోచించాలి ఆ విషయాన్ని గురించి చాలామంది ఇళ్ళలో ఒకరో ఇద్దరు ధ్యానం చేస్తారు అందరూ చేయరు అంత మాత్రమే చేయని వాళ్ళు తక్కువ చేసిన వాడు ఎక్కువ ఎలా అవుతాడు మనం ధ్యానం చేసేది మనం ఏమన్నా ప్రాక్టీస్ చేసే సాధన అది మన ఆత్మ పురోగతి కోసమే ఇంకొకరికి అంటే ఎక్కువ అవడానికి కాదు ఇంకొకరికి ఎక్కువ అనిపించుకోవడానికి కాదు నేను ఎంత ధ్యానం చేసినా నేను మా అమ్మ మా నాన్న కంటే నేను ఎక్కువ కాను కాలేను కుదరదు వాళ్ళ ఆత్మపరిణం ఎంత ఏందో వాళ్ళ ప్లాన్ సోల్ ప్లాన్ ఏందో నాకు తెలియదు వాళ్ళంతా కమర్షియల్ మాటలే మాట్లాడుతుండొచ్చు అంత మాత్రానే నేను వాళ్ళని చిన్నచూపు చూడడానికి ఏమీ లేదు ఒకరోజు నేను అప్పట్లో కాదు తొంభై ఆరులోనే ఇప్పుడు అప్పటికే నేను బాగా క్లాసెస్ తీసుకుంటున్నాను అప్పటికే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళంతా మాట్లా స్పీచెస్ ఇస్తుంటాయి ఒకసారి పత్రికారితో చెప్పా సరే మన క్లాస్కి వెళ్ళాను పెద్ద పెద్ద వాళ్ళంతా చాలా అద్భుతంగా విన్నారు అసలు వాళ్ళు మారిపోతున్నారంట అది నువ్వు నీ ముఖం అరే వాళ్ళు వింటున్నారంటే అది వాళ్ళ గొప్పతనం మన గొప్పతనం కాదు నీ గొప్పతనం కాదు సంసారంలో ఉండి నరకాలు ఇరవై నాలుగు గంటలు అనుభవిస్తూ కూడా వాళ్ళు వచ్చి విని ప్రయత్నిస్తున్నారంటే అది వాళ్ళ గొప్పతనం వాళ్ళ కాలి గోటి ధూళికి కూడా మనం సమానం కాదు అబ్బా వాళ్ళ ఖాళీ గోటి ధూలికి ఇదే పదేజ్ గుర్తుంది నాకు వాళ్ళ ఖాళీ గోటి ధూలికి కూడా మనం సమానం కాదు కాబట్టి మన క్లాస్ చెప్తున్నాము మనం అందరిని మార్చేస్తున్నాము అంత సినిమా లేదు నాయన నీకు అని నేను అని అహంకారం ఎక్కడైనా పెరుగుతుంది అని అట్లా నరికేస్తారు ఆ టైంకి మనమేదో మాస్టర్లు మనమేదో చెప్తున్నాం మనమేదో గొప్పవాళ్ళం ఏం ఇక్కడ ఏమీ లేదు చెప్పడం అనేది మన సాధనలో భాగం అంతే పంచుకోవడం అంతే కానీ చేసుకుంటున్నారు అంతే నేను ధ్యానం చేయడం నా సాధనలో భాగం నా యొక్క ఆత్మ పూర్వకలో భాగం ఎందుకంటే ఇంకొకరి కంటే గొప్పవాడు నేను ఎలా అవుతాను ఎవరు కూడా ఇంకొకరి కంటే గొప్ప వాళ్ళు అవ్వడం అనేది స్పిరిచువల్టీ లేదు బట్ గ్రేట్ థింగ్ స్టిల్ యూ రిమెంబర్ ఆ వర్డ్ అలా గుర్తుపెట్టి కొన్ని కొన్ని ఎందుకంటే ఆయన దగ్గర పర్సనల్గా ట్రైన్ అప్ అయినా చిన్నప్పుడు అప్పుడు ఎలాగో ఒక పది మంది కంటే ఎక్కువ లేము రోజు ఆయనతో అన్ని విషయాలు మాట్లాడుకునే వాళ్ళ అన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చేయాలి కొట్టేవాడు తిట్టేవాడు సమాధానం ఇచ్చేది అన్ని చేసేవాడు స్టిల్ రిమెంబర్ సో క్లాస్ చెప్పినప్పుడు వినేవాళ్ళ కంటే మనము ఎక్కువ కానప్పుడు ధ్యానం మన ఇంట్లో వాళ్ళు ధ్యానం చేయని వాళ్ళు కంటే మనం ఎలా గొప్పవాళ్ళం అవుతాం సో ఎక్కువ తక్కువ అనే కాన్సెప్ట్ అగెన్స్ట్ స్పిరిచ్ వాటి గురువుగారు నిజంగా మెడిటేటర్ వీళ్ళు నాన్ ఈ వ్యత్యాసమే ఉండదు ఆయనకి అందరినీ ఈక్వల్గానే చూస్తారు గొప్ప సాధన చేసి మేము నలభై ఒక రోజులో అఖండ ధ్యానం చేసాం సాధన చేసాం అన్న వాళ్ళని ఎలా చూస్తారు అస్సలు ధ్యానం చేయని వాళ్ళని కూడా అలాగే చూస్తారు ఆయన సో ఆయన చెప్పింది ఏంటంటే ఒక ఏదో ఎక్కడ ఒక లెటర్లో చదివాయన సార్ రాసిన లెటర్లో ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నారు ఫ్యామిలీలో మెంబర్ వాళ్ళు మారకుండా అలాగే ఉంటే కూడా ఒక వెయ్యి సంవత్సరాలు ఆనందంగా వాళ్ళని అలాగే చూడాలి గౌరవపూర్వక చాలా విసిగు వస్తుంటుంది చాలా బాధ వస్తుంటుంది చాలా కోపం వస్తుంటుంది సహజంగా ఎందుకంటే అక్కడ చాలా రకరకాల పరిస్థితులు ఉంటాయి అయినా వాళ్ళలో ఎలాంటి మార్పు కోరుకోకుండా అలాగే విసిగిపోతూ వాళ్ళని చూసే విధానంలో ఎలాంటి తక్కువ భావన లేకుండా చిన్న చూపు లేకుండా ఒక వెయ్యి సంవత్సరాలు అలవోకుగా అలా జీవించాలి ఇప్పుడు మన ధ్యానం అంటే ఈ సంవత్సరాలు ఎవరు మారాలి ప్రపంచంలో ఎవరు మారాల్సిన అవసరం లేదు మనం మారాలి అంతే ఎవరో మారాలనుకోకూడదు మనం మారితే సరిపోతుంది అంటే వాళ్ళు మారాలి అని అని ఎప్పుడైతే మనకు ఆలోచన వచ్చిందో ఖచ్చితంగా నువ్వు మారాలి అంతే కదా మార్పు కోరుకుంటున్నావు అంటే ఇక్కడ లేదు జ్ఞానం నువ్వు జ్ఞానంతో చూడట్లేదు వాడు వాడి ఆత్మపరణ పాటు వాడు జీవిస్తాడు వాడు ఎప్పుడు మారాలో అప్పుడు మారతాడు మారినంత మాత్రాన వాళ్ళని చిన్న చూపు చూడటం అనేది రాంగ్ అగెనెస్ట్ స్పిరిచువాలిటీ మా ఎప్పుడు మారుతాడో మారుతాడు వాళ్ళ ఇష్టం అది వాళ్ళ పరిస్థితి వాళ్ళ స్థితి వాళ్ళ గతి వేరే ఉంటాయి మా నాన్న చనిపోయినంత వరకు ధ్యానం చేయలేదు అప్పుడప్పుడు ఎప్పుడో చేసేవాడు ఓకే నాయనకంటే ఎలా గొప్పవన్న అవుతాడు మేబీ ఆయన అలా డిజైన్ చేసుకున్నారేమో ఆయన ప్లాన్ సోల్ ప్లాన్ ఏముందో ఎవరు తెలుసు సో స్పిరిచువాలిటీ అంటే ఓన్లీ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మనము ట్రాన్స్ఫామ్ అవుతున్నామా లేదా మనం సాధన చేస్తున్నామా లేదా మనం ధ్యానం చేస్తున్నామా లేదా పంచుకుంటాం అంతవరకు పంచుకోవడం వేరు పంచుకోవడం అంటే అవతల వారితో ఇలాంటి చిన్న చూపు లేకుండా ఈ ధ్యానం వల్ల లాభాలు ఉన్నాయి ఈ జ్ఞానం వల్ల లాభాలు ఉన్నాయి అంతే అంతవరకు ఓకే పంచుకోవడం వరకు ఓకే అంతేగాని తప్పనిసరిగా మారాలి మారకపోతే నేను వేస్తూ వీడు వేస్తూ వాడు వేస్తూ వీడు ఎన్ని సమస్యలైనా మారట్లేదు ధ్యానంలోకి వచ్చి లేవు వీడు ఎన్ని సమస్యలు అయినా ఇలాగే ఉండిపోతున్నాడు ఆ జడ్జిమెంట్స్ అనేవి రాంగ్ నో జడ్జిమెంట్స్ నో కామెంట్స్ ఎస్ మీరు ఈ మాట అంటే నాకు ఒక సందర్భం గుర్తొచ్చింది నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో గురువులు అంటే నాకు ఒక మైండ్లో ఉంది వాళ్ళు చాలా టీవీగా ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాలుకి మొక్కితే వాళ్ళు బ్లెస్ చేస్తారు అంటే ఈ ఆలోచనలో ఉండేదాన్ని మన గురువు గారు చాలా ఫ్రెండ్లీ గురువు గారు ఆయన అందరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు ఏంటి ఈయన గురువా మేబీ కాదేమో ఇంకో మెయిన్ గురువు ఇంకెవరో ఉన్నారు అనుకున్నాను స్టార్టింగ్ అంటే అలా గురువు అన్న వాళ్ళు అలా వెళ్ళారు కదా షేక్ హ్యాండ్లు ఇవ్వరు కదా వాళ్ళు ఇట్లానే చైర్లో కూర్చుని ఇలా ఉంటూ కూర్చుంటారు నేను అలా అలాంటి గురువులనే చూశాను ఫస్ట్ టైం నేను నా లైఫ్లో పత్రిసార్ని చూసినప్పుడు మెయిన్ గురువు ఈయన కాదు అనిపించేసింది తర్వాత 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 ఏంటి ఆయన ఈయన మెరుగు మెయిన్ గురువు అయింటి ఇలా చేస్తున్నారు ఏంటి అప్పుడే షాకే ఏదో ఒక ధ్యాన మహాయజ్ఞం ధ్యాన మహాయజ్ఞంలో వాళ్ళంతా ధ్యానం ఎవరు చేయరు జస్ట్ వచ్చారు విజిటింగ్కి వచ్చారు గెస్ట్లు తీయరు గెస్ట్స్ వాళ్ళ కాళ్ళకి దండం పెడితే ఇమీడియట్గా వాళ్ళ కాళ్ళకి ఈయన దండం పెట్టాడు నేను అట్లా ఆ షాక్లో ఉన్నా అదేంటి వాళ్ళు దండం పెట్టారంటే ఈయన గురువు ఈయన వయసులో పెద్ద ఆయన వాళ్ళ వయసులో చాలా చిన్నవాళ్ళు ఇమీడియట్గా ఈయన దండం ఏంటి నాకేం అర్థం కాలేదు అసలు ఆ రోజు గురువుగారిని నేను రో చూస్తున్న ప్రతిసారి ఆయనలో ఏదో కొత్తదనం కనిపిస్తుంది నాకు నేర్చుకోవడానికి ఇంకేదో కనిపిస్తుంది సో నాకు అప్పుడు అర్థమైంది ఆయనకి జ్ఞాని ధ్యాని ఇవేం సంబంధం లేదు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే కాన్సెప్ట్ ఆయన ఫాలో అయిపోతున్నారు అంతే కదా ఆయన ఆయన గురువుగా చూసుకోవట్లేదు ఆయనే చూసుకోవడం లేదు ఆయనే అందరినీ అద్భుతంగా చూస్తున్నాడు మనం ఎవరు మన లెవెల్ ఎంత నేను ధ్యానిని అయిపోయాను నేను మారిపోయాను వీళ్ళు ఇంకా మారలేదు అది అజ్ఞానం అంటే ఇంకా మారలేదు సార్ చాలా అద్భుతంగా ఈరోజు కొటేషన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం ముఖ్యంగా ఈరోజు గురువుగారి టాపిక్ మనం ఎక్కువ మాట్లాడుకోవటం జరిగింది చాలా ఆనందంగా ఉంది గురువుగారి కోసం ఎంత మాట్లాడినా కూడా ఇంకా మాట్లాడ మా సముద్రం గురించి ఏం మాట్లాడతాం ఎంత మాట్లాడినా ఏం చెప్పుకున్నా ఏం ఆలోచించినా ఏం డిస్కస్ చేసుకున్నా అంతులేని కథ కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు మోస్ట్ ఆఫ్ ది టాపిక్ అంతా కూడా మన గురువుగారి మీద నడిచింది ఐ హోప్ అందరు కూడా చాలా బాగా ఈ ఒక్క టాపిక్ని చాలా ఎక్కువ ఇష్టపడతారు ఎందుకంటే గురువుగారి కోసం మాట్లాడితే ధ్యానులు అందరూ కూడా చాలా శ్రద్ధగా ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ ఇంట్రెస్ట్తో ఆనందపడుతూ వింటారు సో మీరు ప్రతి వారం కూడా మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి అయినో మీరు చాలా అంటే మీ జాబ్ పర్పస్ కంటే ఎందుకంటే మీరు కమర్షియల్ లైఫ్ని ఇటు స్పిరిచువల్ లైఫ్ని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు మీకున్న తక్కువ టైంలో ఎంతో శ్రద్ధతో భిన్నంగా ఆలోచించు అన్నది ఒక ఎమోషన్ అయిపోయింది నాకు కూడా నేను కూడా ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను ఈ భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి మీరు కూడా చాలా బాగా మీరు ఆ యొక్క టైంని పెట్టడం నాకు చాలా నచ్చుతుంది సో దేర్ ఇస్ నో లైఫ్ కాల్స్ అదర్ లైఫ్ ఉన్నది ఒకటే స్పిరిచువల్ లైఫ్ జాబ్ ఏదో చేస్తున్నావు బతకడానికి జాబ్ ఇదే మెయిన్ అవును స్పిరిచువాలిటీ ఈజ్ మెయిన్ లైఫ్ స్పిరిచువాలిటీతో ఫిజికల్ లైఫ్లో కూడా జీవిస్తుండొచ్చు జాబ్లో వెళ్ళి నేను స్పిరిచువాలిటీ అప్లై చేస్తూ జీవిస్తుండొచ్చు అందుకని ఆ లైఫ్ సపరేట్గా ఏమీ లేదు సో ఆ లైఫ్ కేవలం మన జనరల్ లైఫ్కి ఆధారం కోసం అంతే ఏదో తిండి కోటి కోసం కోటి వద్యలు బట్ మెయిన్ లైఫ్ అందరికీ ఎవరికైనా సరే ప్రతి సోలుకు స్పిరిచువాలిటీనే మెయిన్ లైఫ్ రెండు లైఫ్లు ఉండడం రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనే కాన్సెప్ట్ లేదు ఒకదాన్నే బ్యాలెన్స్ చేస్తావు మిగతాది ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అవుతుంది అవుతుంది సో ఈ పని చేయడం అనేది నా యొక్క లక్ష్యం జీవిత లక్ష్యంలో భాగం ఇంకొకరి కోసం చేయట్లేదు నా లక్ష్యానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు చూసే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు పిఎంసీ వాళ్ళు నా లక్ష్యానికి సో నా కోసం నేను ఆనందంగా చేసుకోకపోతే నా కోసం నేను టైం కేటాయించుకోకపోతే నేను వేస్ట్ సో నాకు ఆనందం ఇందులో ఉంది థ్యాంక్ యూ సార్ మీ ఆనందాన్ని అందరికీ పంచుతున్నారు పెంచుతున్నారు జ్ఞానాన్ని పంచుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసి ప్రేక్షకులకు మేనేజ్మెంట్కు ప్రత్యేకించి గురువు గారికి చూశారు కదా ఈరోజు భిన్నంగా ఆలోచించే కార్యక్రమం మరొక భిన్నంగా ఆలోచించే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే చూస్తూనే ఉండండి పిఎంసీ ఛానల్